హైదరాబాద్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఓటహక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరుతున్నారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది అటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు పకడ్బందీ బందోబస్తు నిఘా పెట్టారు హైదరాబాద్లోని ఏవీ కాలేజీ నుంచి మరిన్ని వివరాలని మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు పట్టభద్రుల ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ఏదైతే పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగనుంది ప్రస్తుతం మనం ఏవీ కాలేజ్ వద్ద ఉన్నాం ఏవీ కాలేజ్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము దాదాపుగా ఏడు వందల తొంభై తొమ్మిదికి పైగా ఏదైతే పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు ఈ పోలింగ్ స్టేషన్స్లో దాదాపుగా రెండేసి బ్యాలెట్ బాక్స్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా జంబో బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు దాంతోపాటుగా జంబో ఏదైతే బాక్సెస్ ఏవైతే ఉంటాయో బ్యాలెట్ బాక్సెస్ వాటిని కూడా సిద్ధం చేసి పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము దాదాపుగా మూడు వేలకు పైగా సిబ్బంది ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం సూచించినటువంటి నేపథ్యంలో కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శానిటేషన్ కావచ్చు దాంతోపాటుగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించే విధంగా కూడా అటు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికే వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అన్ని కేంద్రాల వద్ద కూడా ఏదైతే ఈ పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటుగా అటు అబ్జర్వర్స్ కావచ్చు మైక్రో అబ్జర్వర్స్ను కూడా ఏర్పాటు చేశారు అటు వెబ్కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళి కావచ్చు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందనే అంశానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు పరిశీలించడానికి కూడా ప్రత్యేకంగా ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము అటు ఏదైతే సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగున్న ఏదైతే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం సూచించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము నాలుగు గంటలకు ఏదైతే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ సంబంధించి కూడా అటు సరూర్ నగర్లో స్ట్రాంగ్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి ఈ యొక్క బ్యా బ్యాలెట్ బాక్స్ని ఏదైతే తరలించనున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద చూస్తే మాత్రం ఎన్నికల ప్రక్రియ అనేది ఏదైతే పోలింగ్ ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో వంశకృష్ణ టీ